హాయ్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలలిత కిచెన్. ఇవాళ నేను మీకు చూపెట్టబోయే రెసిపీ పాతకాలపు వంట అయినా చాలా ట్రెడిషనల్ వంట అయినా మామిడికాయ పప్పుచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మాకు ఈ మ్యాంగో సీజన్లో మా అమ్మగారు చిన్నప్పుడు ఎక్కువగా మామిడికాయ పప్పుచారు చేసి పెట్టేవారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత టేస్టీగా ఉండే మామిడికాయ పప్పుచారు చూపెట్టే ముందుగా ఫ్రెండ్స్, నా దగ్గర రిక్వెస్ట్ అండి, మీరెవరైనా కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో అప్డేట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నా ఛానల్లో ఆల్రెడీ మునగాకు సాంబార్ కూడా ఉంది, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. సో మామిడికాయ పప్పుచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను వచ్చి ఇక్కడ ఒక మ్యాంగోని తీసుకున్నాను. ఆ మ్యాంగో పైన తొక్కని పీలర్తో ఈ విధంగా పీల్ చేసుకున్నాను. తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. నేను వచ్చి ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ పప్పు తీసుకున్నానండి. కందిపప్పు అనేది ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ తీసుకుని కందిపప్పు నీట్గా వాష్ చేసుకోవాలి. నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల పప్పులోనే నేను మ్యాంగో అనేది నేను కుక్కర్లో పెట్టేసుకున్నాను. కానీ లీజర్గా టైం ఉన్న వాళ్ళు ఏంటంటే పప్పుని విడిగా ఉడికించుకొని పప్పు మరుగుతున్నప్పుడు ఉడికిన పప్పులో కొద్దిగా వాటర్ వేసుకొని మరిగించుకున్న తర్వాత దాంట్లో మామిడికాయ ముక్కలు వేసుకోండి, ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో నేను ఇక టైం లేక పప్పులోనే ఆనియన్ను వేసుకుంటున్నాను. ఒక ఆనియన్ యాడ్ చేసుకున్నానండి. ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్నా బాగానే ఉంటుందండి సాంబార్ అనేది. టైం ఉన్న వాళ్ళు పప్పును విడిగా ఉడికించుకోండి, ఎందుకంటే మ్యాంగో అనేది ఒక్కొక్కసారి పులుపు వల్ల పప్పు అనేది మనకి ఉడకదన్నమాట. పులుపు చూసుకుని ఆమెర్ పెట్టుకోండి కుక్కర్ అనేది. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని ఇలా మనకి కుక్కర్ పెట్టేశాక ఒక 2 విజిల్స్ అయితే రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత పప్పుని ఈ విధంగా కుక్కర్లో కాస్త చల్లారిన తర్వాత దీంట్లో ఉన్న పచ్చిమిర్చి తీసేసి పక్కకు పెట్టేసుకోండి. పచ్చిమిర్చి తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పప్పు గుత్తి కానీ ఏదైనా మ్యాషర్తో కానీ పప్పు అంతా చక్కగా బాగా మ్యాష్ చేసుకోవాలి. మనకెక్కడ పప్పు బద్దలు తగలకుండా బాగా నీట్గా మ్యాష్ చేసుకుంటే పప్పు చారు అనేది పలుచగా బాగా వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకోండి. అలా మ్యాష్ చేసుకున్న దాంట్లో ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత దీని అంతటినీ కూడా ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు స్టవ్ మీద ఏ ప్యాన్ పెట్టనుకున్న దాంట్లోకి ఈ పప్పు అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కొంచెం చిటికెడు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోండి. నేను వచ్చి ఇక్కడ 1.5 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను అన్నమాట. ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకుని ఒకసారి ఈ విధంగా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 15-20 మినిట్స్ పాటు అయితే మనం పప్పుని చక్కగా ఇలా బాయిల్ అవ్వనివ్వాలి. పప్పు బాగా దగ్గరగా బాయిల్ అవుతున్నప్పుడు మనం వేరే ప్యాన్ పెట్టేసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత, ఇది మనకి ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా, హీట్ అయిన తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకుని కాస్త వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మనం పోపు దినుసులు, వెల్లుల్లిపాయ, కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నాము. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకుని ఆనియన్ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకోండి, ఉల్లిపాయ వేసుకున్నాం కాబట్టి. ఈ విధంగా పోపు అంతా బాగా వేగేలాగా వేపుకోవాలన్నమాట. ఆనియన్ కాస్త వేగిన తర్వాత ఒక 2 లేదా 3 ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. మీ స్పైసీనెస్ని బట్టి మీరైతే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మనకి ఆనియన్ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఇది ఫ్రై అయిపోయింది కదా, పోపు వేగిపోయిన తర్వాత ఆల్రెడీ మనకి సాంబార్ కూడా బాగా మరిగిపోతుంది చూసారా. ఈ విధంగా మరుగుతున్న స్టేజ్లో మనం పోపు అనేది వేసేసుకోవాలన్నమాట. సో ఇది మరిగిపోయింది కదండి. ఇలా మరిగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పోపుని వేసేసుకోవాలి. పోపు వేసేసుకుని వెంటనే మూత పెట్టుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో నేను ముందుగా పోపు వెంటనే వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత దించేసే ముందుగా కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. దీన్ని మన సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకుంటే చాలా ట్రెడిషనల్ పాతకాలపు వంట అయినా చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఈ మామిడికాయ పప్పుచారుని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ కామెంట్స్ని నా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి.
మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం.